हाय हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल वीएम्स वर्ल्ड। ई वीडियो लो हॉट एंड कोल्ड बादाम मिल्क चिल्ड गा हॉट गा सिंपल गा ईजी गा चिन्न चिन्न चिट्काल तो हेल्थी गा एला चेसुकोवालो चूपिस्तानु। चूसेयंडी मन चैनल नी फर्स्ट टाइम चूस्तुन्न वाल्लु खच्चितंगा सब्सक्राइब चेसी वीडियोस नी लाइक चेसी फ्रेंड्स एंड फैमिली तो शेयर चेसुकोंडी। फ्रेंड्स ఎప్పుడూ బయట నుంచి తెచ్చుకునే ఇన్స్టెంట్ మిక్స్తో కాకుండా ఇంట్లోనే సింపుల్గా చేసే ప్రాసెస్ నేను చూపించేస్తాను। వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము। ఇక్కడ నేను 1 బౌల్ ఆఫ్ మిల్క్ అంటే 1/2 లీటర్ కన్నా ఎక్కువే ఉంది మిల్క్ తీసుకున్నాను। ఇట్లా కడాయిని ఒకసారి వాష్ చేసి తడిపి స్టవ్ పైన పెట్టుకుంటే పాలు త్వరగా మాడకుండా ఉంటుంది। మొత్తం మిల్క్ అంతా నేను బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను। హై ఫ్లేమ్ పెట్టుకొని పాల్ బాగా కంచుకోవాలి। ఈ లోపు మనము బాదం పేస్ట్ రెడీ చేసుకుందాము। ఇక్కడ నేను ఒక 20 ఆల్మండ్స్ తీసుకొని 3 అవర్స్ ముందు నానబెట్టుకొని తొక్క తీసి పెట్టుకున్నాను। ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి వేసుకొని ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి। 1 స్పూన్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుంటున్నాను। నెక్స్ట్ ఈ లోపు మనకి ఇక్కడ పాలు బాగా పొంగొచ్చేసింటే ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం కి అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ పాలని బాగా కాంచుకోవాలండి। సింపుల్ ఇట్లా కలబెట్టుకుంటూ పాలని బాగా థిక్నెస్ బాగా చిక్కబడేలాగా పాలని కాంచుకోవాలి। పాలు కాగేటప్పుడు మనకి బాణీ అంతా సైడ్స్ మీగడ కడుతూ ఉంటుంది, అదంతా తీసుకుంటూ పాలలోకి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి పాలు బాగా కాగి చిక్కబడిపోతాయి। పాలు బాగా చిక్కబడి కొంచెం మనకి కన్సిస్టెన్సీ తగ్గిన తర్వాత ఒక 1/4 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను। తీసుకున్న 1/2 లీటర్ మిల్క్ కి షుగర్ మినిమం గా వాడే వాళ్ళకి 1/4 కప్ ఆఫ్ షుగర్ సరిపోతుంది। ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటుంటే పాలు అడుగు పట్టకుండా బాగా కాగుతుందన్నమాట। ఇప్పుడు మనము బ్లెండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాము। నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను। ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి। వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। సేమ్ ప్రొసీజర్ ఫాలో చేసేస్తే బాదం మిల్క్ మనకి ఎమ్మీ ఎమ్మీగా బయట దొరికే బాదం మిల్క్ స్టైల్లో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అన్నమాట। కావాలంటే మనం ఇక్కడ కొంచెం షుగర్ కూడా టెస్ట్ చేసుకొని ఇంకా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు। నాకు అదే ఇక్కడ షుగర్ సరిపోయింది। ఇట్లా పాలు బాగా దగ్గర పడి చిక్కబడిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసము ఒక 1/4 స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని బాగా పాలు పొంగొస్తుంటే ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। ఇలాచీ వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట। నెక్స్ట్ మిల్క్ ఇవి వైట్ గానే ఉంది, మనకి బయట yellow flavored బాదం మిల్క్ కదా దొరుకుతుంది, సో అది కావాలి అనుకుంటే కొంచెం కుంకుమపువ్వు గాని పసుపు గాని చిటికెట్ ఫుడ్ కలర్ గాని యాడ్ చేసుకుంటే మనకి సేమ్ బయట దొరికే బాదం మిల్క్ లాగానే సేమ్ టెక్స్చర్ సేమ్ టేస్ట్ సేమ్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట। ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి। చాలా చాలా బాగుంది టేస్ట్, మా పిల్లలకి చాలా బాగా నచ్చింది। మీరు కూడా ఒకసారి బాగా ట్రై చేయండి। ఇక్కడ చూస్తున్నట్టు సేమ్ ఇదే ప్రొసీజర్ రిపీట్ చేసేయండి। బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి, రెడీ టు సర్వ్। ఇట్లా వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిజ్ లో పెట్టుకొని ఒక 2 అవర్స్ తర్వాత కోల్డ్ బాదం మిల్క్ కూడా సర్వ్ చేసుకోవచ్చు। ఎలా అయినా తాగేయచ్చు అన్నమాట, మనకి ఇష్టం ఉన్నట్లు। వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను। ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, థ్యాంక్ యూ।